చేయడం రాష్ట్ర ప్రభుత్వం, అంటే ఇప్పుడు నిన్న బడ్జెట్ ప్రవేశపెట్టడం అయితే జరిగింది. ఆ బడ్జెట్ ఎట్లా అంటే 10,000 కోట్లు హైదరాబాద్ కోసం, హైదరాబాద్ డెవలప్ చేయడం కోసం చేస్తామన్నారు, అది సాధ్యం అయితే అంటారా? నేనైతే కాదనుకుంటున్నా. ఎందుకు అలాగా అంటే, ఈ ప్రభుత్వం వచ్చింది ఓకే అంత ఫైన్, కానీ మధ్యలో మిడిల్లో తినేవాళ్ళు చాలామంది ఉన్నారని నా ఫీలింగ్. ఇంకొకటి ఏంటంటే, చాలా దగ్గర ఇప్పుడు ఉప్పల్ సైడ్ కానీ నారపల్లి సైడ్ కానీ అక్కడ రోడ్ కన్స్ట్రక్షన్ అవుతుంది. ఎన్ని డేస్? పాస్ట్ 2 ఇయర్స్ నుంచి అవుతుంది, స్టిల్ ఇంకా పెండింగ్లోనే ఉంది అక్కడ వెహికల్స్ అన్నీ. సో ఇప్పుడు ఎంత బడ్జెట్ పెట్టినా అది డెవలప్మెంట్ అనేది జరగదు, ఏదో కొద్దిగా అవుతుండొచ్చు మేబీ అంతే. హైదరాబాద్ మెట్రో లైన్ పెంచుతామని, అలాగే మూసీ నదిని కూడా పూర్తిగా క్లీన్ చేస్తామని చెప్తున్నా, అవి జరుగుతాయి అంటారు? అస్సలు కాదు, ఎందుకంటే హైదరాబాద్ డెవలపింగ్ సిటీ కాబట్టి వేస్ట్ పడేస్తూనే ఉంటారు. సో వాళ్ళు ఏదో 2 డేస్ తీసుకుంటారు, మేము క్లీన్ చేస్తాం అదంతాని, తర్వాత సేమ్ ప్రాసెస్. ఇక ఇప్పుడు వచ్చిన బడ్జెట్ అంతా వృధా అయితే అంటారు, ఒకవేళ బడ్జెట్ ఇస్తే ఆ బడ్జెట్ అంతా వృధా చేస్తారు? వృధా అవుతుందని కాదు, బట్ మిడిల్లో తినేస్తారని నా ఫీలింగ్. ఇంకొకటి ఏంటంటే, వృధా కాదు, చేస్తే డెవలప్మెంట్ చేస్తారని నమ్మకం ఉంది. తినేస్తారు అంటే ప్రజాధనాన్ని అన్యాయం చేయడం అంటే అలానే అనుకోండి. ఇక ఇంకొకటి ఏంటంటే, చాలామంది మిడిల్లో తినేస్తారని నేను అంటలేను, ఇంకా అది పట్టుబడతారు, తినేస్తారని అంటలేను, బట్ డెవలప్ చేస్తుండొచ్చు, మేబీ ఇది స్లో డెవలప్మెంట్ అవుతుంది అంతే. స్లోగా డెవలప్ అయితే అంటారు. ఇప్పుడు హైదరాబాద్ మూసీ నది అనేది దాన్ని క్లీన్ చేస్తాం, అది సాధ్యం అవుతుంది అంటారు? అసలు అవుతుండొచ్చు, మేబీ గవర్నమెంట్ దానిపైన కాన్సన్ట్రేట్. గత ప్రభుత్వం కూడా చేస్తామని చెప్పేసి అన్నారు, మరి ఈ ప్రభుత్వం కూడా అలాగే చెప్తుంది సాధ్యం అవుతుంది? అన్ని గవర్నమెంట్స్ అలానే చెప్తాయి, 5 ఇయర్స్ ఒకళ్ళ రూలింగ్ ఉంటుంది, నెక్స్ట్ 5 ఇయర్స్ ఒకళ్ళ రూలింగ్, వాళ్ళు వచ్చే వరకు 100 మాట్లాడతారు, బట్ నెక్స్ట్ కంటిన్యూస్ సేమ్ అవుతుంది. బట్ నాకు తెలిసి దానిపైన కాన్సన్ట్రేట్ చేసి చెయ్యాలి, ఎందుకంటే ఇప్పుడు మోస్ట్లీ హైదరాబాద్ పీపుల్ మంజీరా వాటర్ తాగుతారు. సో ఇది మూసీ నది క్లీన్ చేస్తే, సో ఆ వాటర్ కూడా పీపుల్కి యూజ్ అవుతుంది, అంటే డ్రింకింగ్ పర్పస్ కానీ ఏదన్నా యూజ్ చేయడానికి అవుతుందని నా ఫీలింగ్. ఇప్పుడు రాష్ట్ర ప్రభుత్వం అనేది అమలు చేస్తుంది అని చెప్పేసి అన్నారు, మరి గతం వచ్చిన కాడ నుంచి 6 గ్యారంటీలు అన్నారు, ఇంతవరకు ఎందుకు అమలు కాలేదండి? కాలేదు, బట్ నాకైతే 6 గ్యారంటీలో బస్సు ఫ్రీ, యాజ్ ఎ గర్ల్ బస్ ఫ్రీ పెట్టిర్రు, అది బ్యాడ్ అని నేను అనుకుంటున్నాను. ఎందుకలా? చాలా రష్ ఉంటుంది, అసలు చాలా బస్సెస్ తగ్గించేసిర్రు, ఇంకా టైమింగ్స్ సరిగ్గా టైమింగ్స్ కూడా లేవు, మొత్తం తగ్గిపోయింది బస్సెస్. ఓవరాల్గా అయితే వచ్చిన బడ్జెట్ని సక్రమంగా యూజ్ చేస్తే రాష్ట్ర అది హైదరాబాద్ అభివృద్ధి అనేది జరుగుద్ది అంటారు? డెఫినెట్గా, వచ్చిన బడ్జెట్ ఎట్లా వచ్చిందో అట్లా పెట్టి, ఏ పర్పస్ కోసం అయితే ఇచ్చారో ఆ పర్పస్ కోసం దానిపైన కాన్సన్ట్రేషన్ పెట్టి చేస్తే డెఫినెట్గా. ఇప్పుడు ఇంకా హైదరాబాద్ యాక్చువల్లీ ఇండియాలో హైదరాబాద్ డెవలప్డ్ స్టేట్, బట్ ఇంకా కొద్దిగా కాన్సన్ట్రేషన్ పెట్టి, హైదరాబాద్ డెవలప్డ్ సిటీ, డెవలప్డ్ సిటీ, ఇంకా కాన్సన్ట్రేషన్ పెట్టి చేస్తే ఇంకా నెక్స్ట్ పొజిషన్లో ఉంటుంది. మెట్రో లైన్ కూడా పెంచుతాం అని చెప్పేసి అన్నారు, సాధ్యం అవుతుంది? ఏమో చెప్పలేను. అంటే బడ్జెట్ పెడుతున్నారు, దాన్ని కూడా 1,300 కోట్లు ఎంతవరకు ఇన్వెస్ట్ పెడతామని చెప్పేసి అన్నారు, అది సాధ్యం అవుతుంది? సాధ్యం అవుతుండొచ్చు, బట్ నాకు తెలిసి ఏ ఏరియాలో పెడతారో తెలియదు కదా అది.